హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు లక్కీ లక్ష్మీకాంత్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఇవాళ్ళ వీడియోలో తెలంగాణ ఆసర కొత్త పింఛన్ల గురించి కొత్త అప్డేట్ అయితే రావడం అయితే జరిగింది. ఆ అప్డేట్ ఏంటో ఈ వీడియోలో తెలుసుకునే ముందు మీరు ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. అప్పుడైతే నేను చెప్పేది మీకు అర్థమవుతుంది. మీకు ఈ వీడియో నచ్చితే ఒక లైక్ చేసి, అలాగే ఇంతవరకు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఎవరైనా ఉంటే వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. ఫ్రెండ్స్, లేట్ చేయకుండా టాపిక్లోకి వెళ్ళిపోదాం. 15 రోజుల్లో కొత్త పింఛన్లు మంజూరు చేస్తామని పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు చెప్పారు. సోమవారం వికారాబాద్లో నూతన జిల్లా పరిషత్ కార్యాలయం భవనానికి మంత్రి సవితా ఇంద్రారెడ్డితో కలిసి ఆయన భూమి పూజ అయితే చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ, కరోనా నేపథ్యంలో 3 ఏళ్లుగా కొత్త పింఛన్లు ఇవ్వలేకపోయామని త్వరలోనే అర్హులకు కొత్త పింఛన్లు ఇస్తామన్నారు. ప్రతి నియోజకవర్గంలో కొత్తగా 10 గ్రామ పంచాయతీ భవనాలను మంజూరు చేస్తామని చెప్పారు. ఒక్కో ZPTCకి 15 లక్షల నిధులు ఇస్తామని అయితే చెప్పారు. ఫ్రెండ్స్, ఈ సందర్భంగా అయితే 15వ తేదీలోపు కొత్త పింఛన్లను మంజూరు చేస్తామని మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు అయితే చెప్పారు. ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో.